రాజన్న సీజన్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ వినాయక పిల్లల హాస్పిటల్ ను దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కలిసి ముస్తాబాద్ మండల కేంద్రంలో 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని, పల్లెల్లో బస్తీ దవాఖానా ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కార్తిక్ రెడ్డి, మహేందర్, మీస శంకర్, సీనియర్ నాయకులు మేరుకు హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. రఘునందన్ రావు ఎమ్మెల్యే దుబ్బాక, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఆడియో చెక్, ఆడియో చెక్, 1 2 3. మిత్రుడు కొమ్ము బాను ఈరోజు దుబ్బా ముస్తాబాద్లో ప్రారంభించినటువంటి ఆసుపత్రి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించాలని, పేదలకి పట్టణం రావాల్సినటువంటి అవస్థ రాకుండా ముస్తాబాద్ పరిసర ప్రాంతాల లోపల వైద్య సేవలు మరింత మెరుగుపడాలని, గతంలో మీ యువరాజు గారు హామీ ఇచ్చినటువంటి 30 పడకల ఆసుపత్రిని వెంటనే ముస్తాబాద్లో ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జోనల్ వ్యవస్థ వచ్చిన తర్వాత, కొత్త జోనల్ వ్యవస్థ వచ్చిన తర్వాత సిద్దిపేట, సిరిసిల్ల ఇవన్నీ ఒకే జోన్లో ఉన్నాయి కాబట్టి, మీ పొరుగునే ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు అన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నామని, నిన్న ఇటు కేటీఆర్ గారు అటు హరీష్ గారు ఇద్దరు ఒకటే వేదిక మీద కూర్చొని మాట్లాడినారు కాబట్టి, ముస్తాబాద్కి చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి హామీ 30 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని వెంటనే మంజూరు చేసి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఇద్దరు మంత్రులకి నేను ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాడిగా, బందనకల్లో పెరిగి పోతుగల్లో కూడా చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంత సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఎక్కువగా గ్రామీణ ప్రాంతం ఉంటుంది కాబట్టి వెంటనే ఇక్కడ ఒక 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి పేదలకి వైద్యం అందరి లోపల చర్యలు తీసుకోవాలి. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కూడా ఒమిక్రాన్ అని, మూడో స్టేజ్ అని రకరకాలైనటువంటి ఊహాగానాలు చెలరేగుతున్నటువంటి పరిస్థితులలో గ్రామీణ భారతానికి వైద్య సేవలు మెరుగ్గా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మండలానికి వీలైతే ఇక్కడికి ఒక 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడంతో పాటు బందనకల్, మోయిన్కుంట లాంటి పెద్ద గ్రామాలకి అవకాశం ఉంటే బస్తీ దవాఖానాలు కూడా మంజూరు చేయాలని నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రామాపూర్ ఇచ్చిన, గూడెం ఇచ్చిన పెద్ద గ్రామాలు, మండలాల పరిధిలో ఉన్నటువంటి పెద్ద గ్రామాలు, 2000 కంటే పైచిలకు జనాభా ఉన్నటువంటి గ్రామాలన్నింటికి కూడా బస్తీ దవాఖానాలు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. కొత్త రాజకీయాల విషయానికి వస్తే, భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం రైతులు పండించినటువంటి ప్రతి వడ్ల గింజని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తూ ఉంది. నేరుగా కేంద్రం కొనుగోలు చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసి రైస్ మిల్లర్ నుంచి వాటిని మార్పిడి చేసి రా రైస్ ఎంత ఇచ్చినప్పటికీ కూడా కేంద్రం కొంటది కొంటది అని చెప్పి మేము పదే పదే చెప్పాము. దానికి భిన్నంగా మేమే కొంటున్నామని మీ మున్సిపల్ శాఖ మంత్రి గారు చాలాసార్లు చెప్పినారు. 7 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ పార్టీ గౌరవ మంత్రులందరూ కూడా మేము కొట్టలేము, నరేంద్ర మోడీ కొంటున్నారని ప్రజలకు చెప్పినందుకు మేము కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 7 ఏళ్ళు ప్రతి గింజ మేమే కొంటాం, మొలకలు వచ్చిన గింజ